హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసర్ అని వాడితో మాట్లాడాలి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏపీ ఎలక్షన్స్ తర్వాత మరో రెండు కొత్త సర్వేలు రావడం జరిగింది సార్. మరి ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నాయంటే? యా, రెండు సర్వేలు అంటే మనం అనేక సర్వేలు వస్తూనే ఉన్నాయి. ఎలక్షన్ తర్వాత కూడా సర్వే పేరుతోనే వస్తున్నాయి. యాక్చువల్గా ఎగ్జిట్ పోల్ అనాలి వాటిని, బట్ ఎగ్జిట్ పోల్ అనేది బ్యాన్ చేశారు కాబట్టి ఎలక్షన్ కమిషను. జూన్ 1-6 గంటల తర్వాత మాత్రం ఎగ్జిట్ పోల్ అనౌన్స్మెంట్ ఉండాలి కాబట్టి ఈ లోపల సర్వే పేరుతో ఏదో ఒకటి వస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర రెండు సర్వేలు ఉన్నాయి. ఒకటేమో కూటమి సర్వే చేయించిందనేది తెలుగుదేశం క్యాంప్ వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేసుకుంటున్నారు. దీన్ని కూటమి తరపున కేంద్ర బీజేపీలో ఉన్న కొంతమంది ఈ సర్వే చేయించారని చెప్తున్నారు. బీజేపీ సెంట్రల్ టీమ్ అనేది దీనికి చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ సెంట్రల్ టీమ్స్ని ప్రతి రాష్ట్రంలో కూడా పెట్టింది. ఈ సెంట్రల్ టీమ్స్ ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు 6 ఫేజెస్లో జరిగాయి కాబట్టి ఈ 6 పేజెస్ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఏ ఫేజ్లో ఎలా ఉందనేది అప్పటికప్పుడు వాళ్ళు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అట్లాగే వాళ్ళు కండక్ట్ చేయిస్తున్నారు. అలాగా ఒక టీం కండక్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్లో కూడా అనేది చెప్తున్నారు. ఈ కండక్ట్ చేసిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమికి టీడీపీకి మాత్రమే సపరేట్గా టీడీపీకి 100 నుంచి 110 సీట్లు వస్తాయని, జనసేన బీజేపీ కలిసి అంటే 21+10 31 సీట్లలో జనసేన బీజేపీ చేసింది, అందులో 18 నుంచి 20 జనసేన బీజేపీకి వస్తుందని, ఓవరాల్గా కూటమికి 120 నుంచి 130 వచ్చి కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనేది ఈ సర్వే చెప్తుంది. సో ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే తెలుగుదేశానికి సొంతంగా 10 నుంచి 12 వస్తాయని, జనసేన బీజేపీకి 5 వరకు వస్తాయని, రెండు కలిపి 15 నుంచి 17 వస్తాయని. సో ఓవరాల్గా మనం హై ఎండ్ చెప్పుకోవాలంటే 17 లోక్సభ 130 అసెంబ్లీ స్థానాలు కూటమికి వస్తుందనేది ఈ బీజేపీ సెంట్రల్ టీమ్ చేసిన సర్వే చెప్తూ ఉంది. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతూ వెళ్తూ ఉందన్నమాట. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీన్ని ఎక్కువ షేర్ చేస్తున్నారు. ఇక రెండవ సర్వే, ఇది రేస్ సర్వే. రేస్ సర్వేలు అనేకసార్లు మనం కూడా చెప్పుకున్నాం, రెగ్యులర్గా చేశారు వాళ్ళు. ఇటీవల లేటెస్ట్ చేసిన రేస్ సర్వేలో ఇక్కడ వైసీపీకి 132 నుంచి 138 వస్తాయని చెప్తున్నారు. ఈ రేస్ సర్వే ప్రకారం ఇటు చంద్రబాబు ఓడిపోతాడని, ఇటు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని కూడా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ పథకాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపు 4 కోట్ల మందికి చేరాయి. 4 కోట్లు చేరితే అందులో కనీసం 80% ఓట్లు పోల్ అయ్యింది, తక్కువే అయినాయి కదా, 80% అయింది. మొత్తంగా లెక్కేసుకుంటే ఈచ్ నియోజకవర్గంలో లోయెస్ట్ అనుకుంటే 90 ఓట్లు అంటే 90,000 ఓట్లు ఈ పథకాలు వేసుకున్న పథకాలు తీసుకున్న వాళ్ళు 90,000 లోయెస్ట్ వేసుకుంటే ఈచ్ నియోజకవర్గంలో వైసీపీకి పడ్డాయి అనేది వీళ్ళు చెబుతున్నది. ఏది పథకాలు అవి కాకుండా నాన్ పథకాల వాళ్ళు కూడా కొంత వేసి ఉండొచ్చు. పథకాలు వేసుకు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వేశారని వీళ్ళు కూడా చెప్పట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా తీసుకుంటే 94,000 అంటే ఈచ్ నియోజకవర్గానికి 230,000 ఓట్లు రఫ్గా వేసుకుంటే అందులో 230,000 ఓట్లలో 94,350 ఓట్లు మహిళలు అండ్ మగ పురుషులు కలిపి, మహిళలు ఎక్కువ ఉన్నారు, మహిళలు 80% అయితే మగవాళ్ళు 50% ఉన్నారు. సో కలిపితే 94,350 ఓట్లు వచ్చాయి. అది కూడా వరస్ట్గా తీసి లోయెస్ట్ అనుకుంటే 90,000 230,000 యావరేజ్లో ఈచ్ నియోజకవర్గానికి పోలే వస్తే వీళ్ళకి ఓవరాల్గా ఉంటే అందులో 94,000 వస్తాయి. అందులో అది కూడా తీసేస్తే నికరంగా 90,000 ఖచ్చితంగా అయితే వైసీపీకి పడతాయి అనేది వీళ్ళ విశ్లేషణ అన్నమాట. సో అట్లాగే ఒక బెట్టింగ్ బ్యాచ్ ఒక సర్వే చేశారు నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు 3.5 కోట్లు పెట్టి సర్వే చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు కూడా 1 జూన్ రిలీజ్ చేస్తామన్నారు. వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే 112 సీట్లు వైసీపీకి వస్తాయనేది వాళ్ళ ఆ ఫిగర్ మాత్రమే నాకు చెప్పారు. మిగతా డీటెయిల్స్ ఏమి వాళ్ళు చెప్పలేదు. సో అది వాళ్ళు ఆల్రెడీ టీవీ ఛానల్ స్లాట్లు అవన్నీ కూడా బుక్ చేసుకుంటున్నామని చెప్పారు ఇప్పుడు 1 జూన్ ఈవినింగ్కి. సో 3.5 కోట్లు పెట్టి మేము చేసామన్నారు. దీన్ని ప్రధానంగా బెట్టింగ్ కోసం చేసామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతమాత్రం ఇది అనేది మనకు తెలియదు.
ఇక ప్రశాంత్ కిషోర్ సర్వే గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రశాంత్ కిషోర్ క్లియర్గా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుంది. వైసీపీకి 50 సీట్లు కూడా రావని ఆయన అనేక చోట్ల చెప్తున్నారు. బట్ ఆయన్ని ఒక ఛానల్లో అది మొన్న చెప్పుకున్నాం కూడా, కరణ్ థాపూర్తో గొడవ కూడా అయింది. మీరు గతంలో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వస్తుందన్నారు, రాలేదు. తెలంగాణలో కేసీఆర్ వస్తున్నాడు, రాలేదు. మరి మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా ఇటు బీజేపీకి 303 కంటే తగ్గవు, ఇంకా ఎక్కువే వస్తాయని ఆయన చెప్పాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి వస్తున్నాడు. మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలవు అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. నేను గతంలో ఎప్పుడు నేను చెప్పిన వీడియోలు చూపించండి, నేను ఈ మీ పేపర్లో వచ్చిన దాన్ని నేను క్యారీ చేయను అని చెప్పాడు. సరే అదేదో కూడా అయింది. ఇక యోగేంద్ర యాగో, యోగేంద్ర దేవేమో 240 నుంచి 250 లోపలే బీజేపీకి వస్తాయని చెప్తున్నాడు. అయితే ఆయన నిన్న తెలుగుదేశానికి ఈ కూటమికి 15 సీట్లు అయితే వస్తాయని ఒక బాంబు పేల్చాడు. సో ఇప్పుడు దాన్ని తెలుగుదేశం వాళ్ళు యోగేంద్ర యాదవ్ ఆ వీడియోను కూడా వాళ్ళు వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే యోగేంద్ర యాదవ్ యాక్చువల్గా యాంటీ బీజేపీ, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమికి 15 వస్తాయి, బీజేపీకి సొంతంగా 3-4 వస్తాయి. ఓవరాల్గా అయితే వాళ్ళకి 15 సీట్స్ ఆంధ్రప్రదేశ్లో వస్తాయని ఆయన చెప్పాడు. ఆయన చాలా పేరున్న సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్, పొలిటికల్ సైంటిస్టు. సో ఆయన చెప్పడం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్గా ఆయన ప్రశాంత్ కిషోర్ విభిన్నంగా చెబుతున్నారు, బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆయన 15 వచ్చాయంటే ఖచ్చితంగా 15 MP సీట్లు వచ్చాయంటే 25లో ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా వాళ్ళకి దాదాపు 100 వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా వాళ్ళు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం అకార్డింగ్ టు యోగేంద్ర యాదవ్ ఉంది. సో ఇలా రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. ఇంకొక వార్త మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అదేంటంటే ఎగ్జిట్ పోల్స్ ముందే జగన్కి వెళ్ళిపోయినాయి, అందుకని జగన్ కాన్ఫిడెంట్గా వైజాగ్లో ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అని ఒక వాదన కూడా ఉంది. సో ఏదేమైనా ఇద్దరు కూడా 100 దాటుతాయి మాకు అనేది ఇద్దరు కూడా చెప్పుకుంటున్నారు. ఎవరు టైట్గా 90 వస్తాయేనో అట్లేం చెప్పట్లేదు. కంఫర్టబుల్ మెజార్టీ 100 దాటుతాయి. 88 మ్యాజిక్ ఫిగర్ అయితే 100 అంటే కంఫర్టబుల్ మెజార్టీ. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కేవలం కాంగ్రెస్కి 4 మెజార్టీ ఉంది, వాళ్ళని కలుపుకుంటే సిపిఐని 5 ఉందన్నమాట. సో అట్లా అక్కడ 93 వస్తే కూడా ఇక్కడికి ఈక్వల్లే అక్కడ వస్తే. కానీ ఎవరు కూడా 100, 110, 120 ఇలాగే చెప్తున్నారు. 2 వర్గాల వాళ్ళు వాళ్ళ విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది కాబట్టి మాకు ఎక్కువ వచ్చి వేశారు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, విదేశాల నుంచి కూడా మా కోసం వచ్చేసారు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలాగ అనేక చోట్ల అనేది కూటమి చెప్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏమో స్త్రీలు, ముసలి వాళ్ళు వీళ్ళంతా కూడా ఈవినింగ్ క్యూలో నిలబడి 11 గంటలు 12 గంటల వరకు కూడా వేశారు. వాళ్ళందరినీ వాళ్ళంతా కూడా వాలంటీర్స్ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు ఎక్కడికక్కడ అనేది వైసీపీ చెప్పుకుంటున్నారు. సో ఇలాగే ఎవరికి వాళ్ళు చెప్తున్నారు, సర్వేలు కూడా ఇష్టం వచ్చినట్టుగా వస్తున్నాయి. సో మరి ఇప్పుడు మనం చెప్పుకున్న 2 సర్వేలేమో, ఒక సర్వే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు చేయించారని చెప్తున్నారు. సో మరి బీజేపీ వాళ్ళు చేయించుంటే అది బయటికి లీక్ చేశారా కావాలని ఏంటి తెలియదు. ఏదేమైనా ఇంకా మనకి టైం ఉంది, ఈ టైంలో ఇలాంటివి ఇంకా కూడా వస్తూ ఉంటాయి నాకు తెలిసి. రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళు కూడా మెల్లగా ఎక్కడో చోట వాళ్ళది కూడా లీక్ అవుతుంది. ఎందుకంటే ఆ టీంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, అనలైజ్ చేసే టీం ఉంటుంది, వీళ్ళు ఎవరో ఒకరు ఎవరికొకరు కనీసం బెట్టింగ్ బ్యాచ్కో వాళ్ళకు లీక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బెట్టింగ్ కూడా బాగానే జరుగుతుందని చెప్తున్నారు. చూడాలి మనం.